అనంతపురం జిల్లా రాయదుర్గంలో సొంతింటి నిర్మాణానికి సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు భూమి పూజ చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు కార్యకర్తల కోరిక మేరకు రాయదుర్గంలో ఇల్లు నిర్మించుకుంటున్నట్టు ఆయన తెలిపారు. 100 ఎకరాలకు సాగునీరు, ఇంటింటికి తాగునీరు, నాణ్యమైన విద్య అందించి నియోజకవర్గ అభివృద్ది కోసం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజల ఆశీస్సులతో మరిన్ని సంక్షేమ పథకాల అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు కలిగి ఉన్న పాత్రికేయులకు ప్రస్తుతం ఉన్న గృహ నిర్మాణ కార్యక్రమంలో లబ్ధిదారులుగా చేర్చి అదనంగా 100,000 రూపాయలు రాయితీ ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నాం. పట్టణాల్లో నగరాల్లో పనిచేసే పాత్రికేయులకైతే 1.5 లక్ష అంటే 2.5 లక్ష బిఎల్సి పథకం కింద, బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్ పథకం కింద 2.5 లక్ష సబ్సిడీ ఇస్తూ ఉన్నాం. దానికి అదనంగా 1.5 లక్ష కలిపి 4 లక్షల రూపాయల సబ్సిడీ అందించాలని నిర్ణయం తీసుకుంటున్నాం. దీంతోపాటు బహుళ అంతస్తుల భవనాల విషయానికి వస్తే ఇప్పటికే వాటిలో 3 లక్షల రూపాయల సబ్సిడీ ఉంది. అదనంగా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అంటే రహదారులు, తాగునీటి సౌకర్యం వీటి కోసం ఒక్కొక్క ఇంటి మీద 100,000 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. అంటే 4 లక్షల రూపాయలు ప్రభుత్వం సమకూరుస్తుంది ఒక్కొక్క లబ్ధిదారుడికి. దానికి అదనంగా ఇంకోగా 1.5 లక్ష రూపాయలు అంటే 5.5 లక్ష రూపాయలు సబ్సిడీ రూపంలో బహుళ అంతస్తుల భవనాల్లో ఇల్లు కావాలనుకునే పాత్రికేయ మిత్రులకి ప్రభుత్వం తరఫున అందించడం జరుగుతుంది.